హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను అటుకులు ఇంకా బొంబాయి రవ్వ కాంబినేషన్లో ఇన్స్టెంట్ ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. చాలా తక్కువ టైంలో ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ ఊతప్పం తయారు చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు అటుకులని వేసి 2 సార్లు నీళ్ళల్లో కడిగి తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని తీసేయండి. ఇప్పుడు ఈ అటుకుల్లో ½ కప్ పెరుగుని వేసి ఒకసారి బాగా కలిపి ప్లేట్ క్లోజ్ చేసి 15 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వని మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ స్మూత్ పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ½ కప్ పెరుగు, 1 కప్ వాటర్ని వేసి బాగా కలిపి ప్లేట్ క్లోజ్ చేసి 15 నిమిషాలు నానబెట్టాలి. పదైదు నిమిషాల తర్వాత నానపెట్టిన అటుకులని ఒకసారి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన బొంబాయి రవ్వని తీసుకొని ఇందులో ముందుగా స్మాష్ చేసుకున్న అటుకులను వేసి మళ్ళా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్, క్యాప్సికమ్, క్యాబేజ్, తురుముకున్న క్యారెట్, మిర్చి వేయాలి. తర్వాత ఇందులో ½ టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం వంట సోడా, కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా ఊతప్పంలాగా వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. దీన్ని పల్లీ చట్నీతో కానీ ఆనియన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.